హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా సింపుల్ ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్, అందరికీ తెలిసినవే, అందరూ చేసేవే. ఏంటి ఆ స్పెషల్ అంటే, వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి నైవేద్యం పెట్టే పదార్థాలు చేశాను. అవి ఏంటి అంటే, మనం రెగ్యులర్గా చేసేది కంపల్సరీగా చేయాల్సినవి ఏంటంటే ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళు చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఛానల్లో పెట్టాను, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇదేమో ఉండ్రాళ్ళ పాయసము, ఇది జిల్లేడు కాయలు అంటాము కొంతమంది, ఈ షేప్లో చేస్తే మోదక్ అంటారు. ఇవి జిల్లేడు కాయలు, ఇవి మేము కంపల్సరీగా చేస్తాము. తర్వాత వినాయకుడితో పాటుగా వాళ్ళ అమ్మ నాన్న, శివుడికి పార్వతీకి, అమ్మవారికినో శివుడికి ఇష్టమైనవి కూడా చేయాలని మా అత్తగారు చెప్తూ ఉంటారు. అమ్మవారికేమో అన్నం పరమాణము, శివుడికేమో పుల్లం. ఇవి చేశాను. ఇవి ఎలా చేయాలో, అవన్నీ ఏమేమి కావాలో చెప్తాను, చూడండి. జిల్లేడు కాయలకి స్టఫింగ్ చేసుకోవాలి కదా, దానికి కొబ్బరి బెల్లం తోటి చేసే లస్కోరా. లస్కోరా అంటారు కొంతమంది, కొబ్బరి లవ్స్ అంటారు, మేమైతే లస్కోరా అంటాము. సో ఏదైనా పేరు ఏదైనా కూడా కొబ్బరి బెల్లము కలిపి గట్టిగా చేస్తా ఉడికిస్తారు, పాకంలాగా వస్తుంది. దానికి ఏంటంటే కొబ్బరి తురుము చేసుకోవాలి. ఇప్పుడు నేను తురుము చేయకుండా ముక్కలు చేసి మిక్సీలో వేసేస్తున్నాను. మిక్సీలో చేసి దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. కొద్దిగా రఫ్గా గ్రైండ్ అయింది. ఇందులో ఏలక పొడి కూడా వేయాలి. సో నేనేం చేస్తానంటే, వేరేగా కొట్టక్కలు లేకుండా ఏలక్కాయలు ఇందులోనే వేసేసి గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసిన కొబ్బరిని మూకుళ్ళో వేసాను. ఇప్పుడు దీనిలో ఈ స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ వెలిగించాను. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే బెల్లం వేయాలి. బెల్లం కొలతకి చెప్పండి, నేను ఉజ్జంపగా వేస్తాను. కొలతకి చెప్పాలంటే రెండు ఈక్వల్ ప్రపోర్షన్ ఉండాలి. ఒక కప్పు కొబ్బరి కూర ఉందంటే ఒక కప్పు బెల్లం కూర, ఈ కోరింది వేసుకోవాలి. నేను చిన్న చిన్న ముక్కల కింద ఉంది, నేను ఉజ్జంపగా వేసేస్తున్నాను. సరిపోతుంది ఒకటి. ఇప్పుడు దీన్ని మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలోను. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేస్తే బాగుంటుంది, కొంచెమే నెయ్యి సరిపోతుంది. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నీళ్ళేమి పోయాల్సిన అవసరం ఉండదు, ఈ కొబ్బరి తడికే వచ్చేస్తుంది పాకంలాగా. బెల్లం కరుగుతోంది కదా, ఇలాగ కొంచెం మొత్తం కరిగి పాకంలాగా వస్తుంది. అప్పటిదాకా మనం ఇలా కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. ఇది ఆరిన తర్వాత చిన్న చిన్న ఉండల కింద మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి. పొడుగ్గా కానీ రౌండ్గా కానీ చేయాలి. మధ్యలో నేను ఒకటి రెండుసార్లు కలిపాను. ఇప్పుడు చూడండి, జిగురులాగా వస్తుంది, తెలుస్తుంది కదా టెక్స్చరు. ఇందాకంతా పొడి పొడిగా ఉంది, ఇప్పుడేమో మనం ఉండ చేస్తే ఉండ వచ్చేలాగా ఉంది. చూడండి, ఇక్కడ పట్టుకున్నానంటే చేయి కాలిపోతుంది, కానీ మీకు టెక్స్చరు చూడండి తెలుస్తుంది కదా. ఇప్పుడు దీన్ని కట్టేద్దాం. స్టవ్ కట్టేసి కొంచెం ఆరనిద్దాము. ఆరిన తర్వాత మనకి నచ్చిన షేప్లో ఉండలు చేద్దాం, పొడుగ్గా కానీ రౌండ్గా కానీ ఏదో ఒకటి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఫిల్లింగ్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. వినాయకుడు నైవేద్యానికి జిల్లేడు కాయలు అనుకున్నాం కదా, జిల్లేడు కాయలని కొంతమంది మోదక్ అని కూడా అంటారు. దాని షేప్ కూడా వేరేగా చేస్తారు. దానికి ఏం కావాలంటే కవరింగ్ బియ్య పిండితో చేస్తారు. దానికి బియ్య పిండితోనూ చేసుకోవచ్చు, పొడి పిండితోనూ, లేకపోతే ఇలా బియ్యం నానబెట్టి పలచగా దోశ పిండిలాగా రుబ్బుకొని దాంతో కూడా చేస్తారు. నేను ఇలా ఇప్పుడు పిండి మెత్తగా రుబ్బి ఇలా చూపిస్తాను. దీనికి బియ్యం కూడాను లావు బియ్యం తీసుకుంటే చాలా బాగా వస్తుంది పిండి. ఇది కొంచెం లావు బియ్యం కొన్నాను దీనికోసమని. ఇది ఒక 4-5 అవర్స్ నానాలి పిండి. బియ్యం ఎంత బాగా నానితే పిండి అంత బాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మెత్తగా రుబ్బుకుందాము. పిండిని చాలా మెత్తగా రుబ్బాను, చూడండి ఇక కన్సిస్టెన్సీ. మనము దీన్ని ఇప్పుడు ఏంటంటే ఉడికించాలి కొంచెం గట్టిగా అయ్యే వరకును. కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ఇదేం చేస్తానంటే ఒక మూకుళ్ళో కొంచెం వేసుకుంటాను. ఇదంతా అవసరం ఉండదు, కొంచెం వేసుకుందాము. ఈ పిండిని మనం పొడి పిండితో కూడా చేసుకోవచ్చు అనుకున్నాం కదా. పొడి పిండితో చేస్తే ఏంటంటే ఒక కప్పు బియ్య పిండి అయితే 1.5 కప్పు నీళ్లు పోసి, నీళ్లు మరుగుతున్నప్పుడు పిండి వేసి కలిపేయాలి, కలిపి కట్టేయాలి. అది ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేస్తే చక్కగా వస్తుంది ముద్దలాగా. దాంతో కవరింగ్ చేయొచ్చు, లేకపోతే ఇది ఒక పద్ధతి. దీన్ని ఇప్పుడు ఉడికిద్దాము. మనం పిండి, బియ్యం రుబ్బిన పిండి తీసుకున్నాం కదా, ఇందులో ఇంకొన్ని నీళ్లు పొద్దాం, పలచగా చేద్దాము. చేసి స్టవ్ వెలిగిద్దాం.
కవరింగ్ అనుకున్నాం కదా చప్పగా ఉండకుండా ఉండడం కోసం కొద్దిగా చిటికెడు ఉప్పు కొంచెం తీపిగా ఉండడం కోసం చప్పగా లేకుండా ఉండడం కోసం మళ్ళీ తీపి కూడా వేస్తున్నాను బెల్లం అది కూడా ఒక పిసరు వేసి ఇలా కంటిన్యూస్ గా తిప్పాలి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టకుండా జాగ్రత్తగా ఇలా కలుపుతూ ఉండాలి ఇంకొంచెం నీళ్ళు కూడా పోద్దాము ఇది ఒక 2 మినిట్స్ లో అయిపోతుంది 5 మినిట్స్ లోపే అయిపోతుంది ఎందుకంటే కొంచెమే ఉంది కదా చూడండి పిండి దగ్గర పడింది మధ్య మధ్యలో ఇలా ఉండలు కింద కట్టేస్తుంది అంటే ఉడుకుతుంది అన్నమాట ఇంకొక ఇలా తిప్పుతూ ఉంటే ఇంకా దగ్గరికి వచ్చేసి ముద్దలాగా అవుతుంది ఇది మనం బియ్యం నానబెట్టుకొని చేసుకునే పద్ధతి ఇది రుబ్బుకొని ఇంకొకటి ఏంటో చెప్పాను కదా పిండి ఒక పిండి ఒక కప్పు పిండి అయితే 1.5 నీళ్ళు ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు పిండి వేయాలి వేసేసి కట్టేయాలి కట్టేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అలా ఉంచితే మగ్గుతుంది అప్పుడు మనకి బాగా వస్తుంది చూడండి ఇగో ఎంత తిప్పినా కూడా ఉండకడుతోంది కదా ఏం పర్వాలేదు ఇది ఇంకా దగ్గరికి వచ్చేసి ముద్దలాగా అవ్వాలి వెన్న ముద్దలాగా వచ్చేస్తుంది ఇదే పిండితో ఇప్పుడు మనము ఇది ఇప్పుడు జిల్లేడకాయలు అనుకుంటున్నాం కదా జిల్లేడకాయలకి ఇదే పిండితోటి ఉండ్రాళ్ళ పాయసం అంటారు అది కూడా చేస్తారు పాల తాలికలు అన్నిటికీ ఇదే పద్ధతి రకరకాలుగా చేస్తూ ఉంటారు ఎక్కువగా గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు జిల్లేడకాయలను చేస్తారు కృష్ణా గుంటూరు ఇటు సైడు పాల తాలికలు ఉండ్రాళ్ళ పాయసము అవన్నీ ఎక్కువ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు చూసారు కదా ఇగో దగ్గర పడుతుంది కదా ఇంకొక 2 నిమిషాలు ఇలా ఉంచేస్తే కొంచెం మనకి ఇంకా గట్టిగా కవరింగ్ కదా అది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా వెన్న ముద్దలా వచ్చేయాలి సో నేను మీకు ఈ జిల్లేడకాయలతో పాటు ఉండ్రాళ్ళ పాయసం కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఇందాక ఉడికించి పెట్టుకున్న బియ్య పిండి ఆరింది ఇప్పుడు దీన్ని కొంచెం మర్దనా చేసుకుందాము మర్దనా చేసుకుని చేతికి కొంచెం నూనె జిడ్డు రాసుకోవాలి లేకపోతే చేతికి అంటుకుపోతుంది దీన్ని కొంచెం మెత్తగా మర్దనా చేసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకుందాం కవరింగ్ కదా ఒక చిన్న బాల్ చేసుకొని మనకి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి ఒక బాల్ చేసుకుందాము చేసుకున్నాక కొంచెం తీసుకుందాం మీడియం సైజ్ నిమ్మకాయ ఎంత ఉందండి ఉండ చేసుకొని ఇట్లా నొక్కుకుందాం నొక్కుకొని కొబ్బరి లోస్ కూడాను అంతా చేయలేదండి ఉండలు చాలా వేడిగా ఉంది ఉడికి చూపిద్దామని ఒక 6 చేశాను ఇలా ఉండలు చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పలచగా ఒత్తుకోవాలి ఇదేమో కొంచెం పొడుగ్గా చేద్దాం జిల్లేడకాయలంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి ఇలా చేసుకొని దీన్ని కవర్ చేసేద్దాం చూస్తున్నారు కదా ఇలా కవర్ చేసేసి అంటే కొబ్బరి లోసు కనపడకుండా ఇది కవరింగ్ అన్నమాట సో ఇవో ఇలా చేసేసుకున్నాం ఇంకొకటి మోదక్ షేప్ అనుకున్నాం కదా అది కూడా ఒకసారి చెప్తాను ఇది కొంచెం కింద పెట్టుకోండి అరిచేతులు అయితే మీకు కష్టం అవ్వచ్చు నేను అక్కడ చూపిస్తానండి ఇదేంటంటే ఇలా చివరిలో కుచ్చుడులాగా పెట్టాలి ఒకవేళ అలా రాకపోతే మనం ఏం చేద్దామంటే ఇలాగే పెట్టేసుకొని మధ్యలో రౌండ్ బాల్ పెట్టాను ఇది పెట్టుకొని లస్కోర దీన్ని ఇలాగా కుచ్చులు ఫ్రిల్స్ లాగా మన చీర కుచ్చులు పెడతాం కదా అలాగా చేసి ఇక్కడ ఇలాగా అన్ని ఎండ్స్ అన్ని కలిపేయాలి ఇదిగో చూసారు కదా మోమోస్ కూడా ఇలాగే చేస్తారు వచ్చింది కదా మనకి దీని షేప్ కొంచెం బాగా అందంగా కనపడాలి అనుకుంటే ఏం చేద్దామంటే ఇది ఇలా కొద్దిగా నొక్కి కిందకి ఇలాగ చాకుతోటి గీతలు పెడదాం ఓకే అందంగా కనపడటం కోసమేనండి ఇది ఏమీ కాదు అంతే ఇది కూడా స్టీమ్ కుక్ చేయాలి ఈ ప్లేట్లో పెట్టాను అలాగే మిగిలింది కూడా చేసుకుందాము ఉండ్రాళ్ళ పాయసం కూడా చేసి చూపిస్తా అన్నాను కదా దానికి ఏం చేయాలంటే ఇదే పిండి సేమ్ చెప్పాను కదా ఇందాక మీకు దీంట్లో
చిన్న చిన్న ఉండలు కుంకుడు గింజంత ఉండలు చేసుకోవాలి ఇది ఉండ్రాళ్ళు అలాగే పాల తాలికలను కూడా చెప్పాను కదా కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్ అట్ సైడ్ చేస్తారని వాళ్ళు జంతికల గొట్టంతో చేస్తారు లేకపోతే దానికి వాళ్ళకి వేరే మూకుడు ఉంటుంది పాతకాలంలో అయితే దొరికేది లేకపోతే ఇవాళ చేతో ఇలా చిన్న చిన్న ఉండలు చేసి ఇలా పొడుగ్గా చేసి పెట్టాలి దీన్ని పాల తాలికలు అంటారు జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చేస్తున్నాను అది కూడాను ఇలా ఉండ చేసి దాన్ని ఇలా పొడుగ్గా చేయడమే మనకి కావాల్సిన సైజులో చేసుకోవాలి అంతే దీన్ని పాల తాలికలు అంటారు అంటే చేసే ప్రొసీజర్ చూపిస్తాను అంటే దీన్ని మళ్ళీ ఆవిరి మీద ఉడికించాలి కదా అందుకోసం చూపిస్తున్నాను ఇగో ఇలా చేసుకుంటే వీటిని పాల తాలికలు అంటారు అన్నీ అలా చేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో నీళ్లు పెట్టాను ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించాలి కదా యాక్చువల్గా అది కుక్కర్లోనో లేకపోతే ఇడ్లీ కుక్కర్లో కానీ ఉడికించవచ్చు నేను ఇలా డిష్లో పెట్టేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే ఈ మన ఉండాలు చిన్న చిన్న ఉండాలు చేసాం కదా పాయసం కోసం అని ఇది పెడతాను దీనిపైన మన మోదక్కులు జిల్లేడు కాయలు అంటాం ఇలా పొడుగ్గా చేసిన వాటిని జిల్లేడు కాయలు అంటాము ఇవేమో మోదక్కు దీన్ని ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆవిరి మీద ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ హైలో పెట్టకూడదు ఉడికించుకుందాం జిల్లేడు కాయలు ఆరిపోయి ఉంటాయి తీసి చూద్దాము ఆరేయండి ఇప్పుడు జాగ్రత్తగా తీసుకుందాము చూసారు కదా ఎంత బాగా ఉడికాయో ఇది మోదక్ ఇది నార్త్ ఇండియాలో ఎక్కువ చేస్తారు ఇది తర్వాత మనం ఉండ్రాళ్ళ పాయసాన్ని కూడా ఉడికించుకున్నాం కదా తీద్దాం అది కూడా ఇప్పుడు ఈ పాయసం ఎలా చేయాలో చూద్దాము ఉండ్రాళ్ళ పాయసానికి ఒక గిన్నెలో కొంచెం బెల్లం వేసాను ఇది ఒక అరకప్పు ఉంటుంది బెల్లము అంటే నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఒక అరకప్పు బెల్లం వేసాను ఇందులో కొద్దిగా నీళ్లు పోద్దాము బెల్లం కరగాలి కరిగే వరకు ఉంచుదాము ఈ లోపల మనం ఏం చేద్దామంటే అది కరిగే లోపల పచ్చి కొబ్బరి ఒక మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి తర్వాత కొద్దిగా గసగసాలు కొద్దిగా జీడిపప్పు 2 ఏలక్కాయలు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి స్మూత్ పేస్ట్ రావాలి తర్వాత ఇది కొంచెం అయిన తర్వాత మెత్తగా అయిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న బియ్యపిండి ఉంది కదా అది కూడా కొద్దిగా వేస్తాను ఇది నలిగిన తర్వాత ఇది వేస్తాను ఎందుకంటే పాయసం కొంచెం థిక్గా వస్తుంది అంతకంటే ఏమీ కాదు వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు దీన్ని పేస్ట్ కరిగిందేమో చూద్దాము ఇంకా ఒక ముక్క ఉందండి పర్వాలేదు అయినా కూడాను ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే మనం స్టీమ్ చేసుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా పాల తాలికలను ఇందులో వేసేద్దాము ఇది కొంచెం విరగొట్టి వేసేద్దాము ఎందుకంటే వీటికి కూడా తీపి ఇంకా పడుతుంది ఇదంతా ఇలా విడివిడిగా తీసి వేసేయాలి వీటిని కొంతమంది పప్పులో ఉండ్రాళ్ళు అంటారు ఈ ఉండ్రాళ్ళు వేయకుండా ఉట్టిగా ఈ పొడుగు కొమ్ముల్లాగా ఉన్నాయి ఇలా వేస్తే పాల తాలికలు అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు తర్వాత కొంచెం ఇందులో ఉడికించిన శనగపప్పు కొద్దిగా శనగపప్పు ఉడికించి పెట్టాను ఇది కూడా వేయాలి ఇందులో అందుకే అంటారు మా పప్పులో ఉండ్రాళ్ళని నాకు కూడా తెలియదు ఆ పేరు ఎందుకు వచ్చిందో శనగపప్పు వేసిన తర్వాత కొద్దిగా పాలు కొంచెం పాలు వేద్దాము ఒక్క నిమిషం ఉడికాక వేద్దాము ఎందుకంటే ఈ తీపి వీటికి కూడా పడుతుంది కదా ఒక్క నిమిషం ఆగి వేద్దాము ఈ ఉండ్రాళ్ళు ఇందులో ఉడుకుతున్నాయి కదా పప్పు అది వేసాము ఇప్పుడు ఏం చేద్దామంటే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా కొబ్బరి గసాలు జీడిపప్పు నాకు ఈ థిక్నెస్ సరిపోతుంది అనిపించి నేను ఈ పిండి వెయ్యలేదు ఇందాక చెప్పాను కదా వేస్తానని వెయ్యలేదు ఇలాగే ఉంది ఇప్పుడు మనం రుబ్బుకున్న ముద్ద వేసేద్దాం ఇందులో ఇది వెయ్యడం మూలన కమ్మదనం వస్తుంది చాలా బాగుంటుంది ఇది కొద్దిగా ఇందులో నీళ్లు పోసిపోద్దాము ఎందుకంటే పేస్ట్ అందరినీ ఉన్నాయి కదా పోసాను ఒకసారి కలుపుదాము
ఇప్పుడు ఇది ఇలా వేసేసుకోవచ్చు, ఇలా ఉంచేసుకోవచ్చు కావాలనుకుంటాను. పాలు అనేది ఆప్షనల్ కానీ నేను వేస్తాను, బాగుంటుంది టేస్ట్ పాలు వేస్తే. చూసారు కదా, ఇది పప్పులో ఉండ్రాళ్ళు లేకపోతే ఉండ్రాళ్ళ పాయసము ఏదైనా పెట్టండి పేరు, దీనికి అది పేరు. కొంచెం పాలు వేసేద్దాం, ఇప్పుడే వేసేద్దాం, అయిపోతుంది ఉడుకుతుంది కదా. కొంచెం వేసాను. లాస్ట్లో మనము ఇందులో చెప్పాను కదా ఆప్షనల్ జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ మన ఆప్షన్లు, నేతిలో వేయించుకొని వేసుకోవాలి. నేను జీడిపప్పు అయితే వేయించి పక్కన పెట్టాను. కట్టేసిన తర్వాత స్టవ్ వేద్దాం. మన ఉండ్రాళ్ళ పాయసము ఉడికింది, ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేసేద్దాం. వేయించుకొని పెట్టుకున్నా నేను, వేసేసి కలిపేద్దాము, స్టవ్ కట్టేద్దాము. అంతేనండి, అన్నీ చేయడం ఈజీయే, కాకపోతే టైం టేకింగ్. అన్నీ కొంచెం కొంచెం అన్నీ రకరకాలుగా చేసి పెట్టుకోవాలి కదా, అందుకోసము. అంతేనండి, అయిపోయింది, స్టవ్ కట్టేసుకున్నాము, ఉండాల పాయసం రెడీ. వినాయకుడికి ఇష్టమైన వాటితో పాటు వినాయక చవితి రోజు వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఇష్టమైనవి చెయ్యాలని మత్తగారు చెప్తుండేవారు. వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎవరు, శివపార్వతులు కదా. పార్వతీదేవికి అమ్మవారికేమో పరమాన్నం, శివుడికేమో పులగం, ఇవి రెండు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేవారు మత్తగారు. సో అది కూడా ఊరికే చేసి కొంచెం కొంచెం చూపిద్దామని రెడీ పెట్టుకున్నాను. ఇదేమో పులగానికి, పులగం ఏంటంటే పెసరపప్పు బియ్యము సమానంగా తీసి కడిగాను. కడిగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర వేసి ఇందులో నీళ్లు పోసి అన్నం ఉడికించినట్టుగా కుక్కర్లో ఉడికించుకోవాలి. అలాగే ఇదేమో పరమాన్నానికి, అన్నం పరమాణం చేయాలంటారు అమ్మవారికి. పండగలప్పుడు శుభకార్యాలప్పుడు పరమాణం చేసినప్పుడు అందులో ఖచ్చితంగా రెండు పెసరగింజలు కానీ శనగ బద్దలు కానీ వెయ్యాలి. ఉట్టి బియ్యంతో పరమాణం ఉండకూడదు, అందుకని కొంచెం పెసరపప్పు వేశాను. ఇందులో ఏమో కొంచెం పాలు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. విడిగా అయినా ఉడికించుకోవచ్చు, లేకపోతే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. ఇవి రెండు ఇప్పుడు కుక్కర్లో పెట్టి అన్నం వండినట్టు వండుకుందాము. పులగానికి నీళ్లు పోసాను, తర్వాత మూత పెట్టి దీనికి, దీనిపైన పరమాణాన్ని కూడా పెట్టేసుకుందాము. ఇందులో కొంచెం పాలు నీళ్లు పోసాను, పెట్టి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వరకు వచ్చే వరకు వండుదాము. మనం ఇందాక పులగం పరమాణానికి అన్నం పెట్టుకున్నాం కదా కుక్కర్లో, కుక్కర్ ఆరింది, ఈ పరమాణంది అన్నం తీసేసాను. చూసారా బియ్యము పెసరపప్పు ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనము పాలు పోసుకోవాలి. కొంచెం మెత్తగేలాగా ఇనుపుదాము, బాగుంటుంది. కొంచెం పాలు పోసి ముందు స్టవ్ వెలిగించాలి కదా, స్టవ్ వెలిగించాను, పాలు పోద్దాము. పాలు పోసి కొంచెం ఉడకాలి. ఉడికింతూ ఉన్నప్పుడు బెల్లం వేద్దాము. తర్వాత మనం జీడిపప్పులు అవన్నీ మన ఇష్టం, ఇంకా కిస్మిస్లు జీడిపప్పులు అవన్నీ మన ఇష్టం, ఇంకా ఏమైనా వేసుకోవచ్చు, కానీ మెయిన్ అయితే ఇలాగే చేయాలి. ఇది కొంచెం ఒక ఉడుకో వచ్చిన తర్వాత బెల్లం వేద్దాము. కరిగిన బెల్లం వేస్తే తొందరగా కరిగిపోతుంది. ఇది ఉడికింది అనుకున్నాక బెల్లం వేసి ఒకసారి తిప్పేసిన తర్వాత స్టవ్ కట్టేస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం పాలు పోద్దాము, ఎందుకంటే ఆరిన తర్వాత దగ్గర పడుతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని కొంచెం ఉడకనిద్దాము. పరమాణం ఉడుకుతుంది కదా, ఇప్పుడు బెల్లం వేద్దాము. బెల్లం కూడా మనం తినే తీపిని బట్టి వేయాలి. ఇప్పుడు ఇది కొంచెమే ఉంది కాబట్టి ఎక్కువ వేయక్కర్లేదు. బెల్లం వేసి ఒకసారి కలుపుదాము, సరిపోతుంది. బెల్లం కూడా ఒకటి చూసుకోవాలండి, కొన్ని బెల్లాలు స్క్వేర్ షేప్లో ఉంటాయి కదా అలాంటివి, కొన్ని కొన్ని ఉప్పు ఉంటాయి, అవి ఇలా వేయగానే పాలు విరిగిపోతాయి. అందుకోసం జాగ్రత్తగా మంచి బెల్లం చూసుకొని కొనుక్కోవాలి. దిమ్మ బెల్లం కానీ లేకపోతే అచ్చులాగా ఉంటాయి, స్లాబుల్లాగా ఉంటాయి, కొన్ని చోట్ల దొరుకుతాయి, అది అయితే బాగుంటుంది. ఒక్క నిమిషం ఈ బెల్లం కరిగే వరకు ఇందులోనే ఉంచేద్దాం స్టవ్ మీద. చాలా ఈజీ అండి ప్రసాదాలు చేయడము.
బెల్లం కరిగిపోతుంది అండి. ఇంకొకటో రెండో మొక్కలు ఉన్నాయి, ఇగో ఇది కూడా ఈ వేడికి కరిగిపోతుంది. ఇప్పుడు నేను పక్కన కొంచెం జీడిపప్పుని నెయ్యిలో వేయించి పక్కన పెట్టాను, అది ఇందులో వేద్దాము. ఇది ఆప్షనల్ అండి. సో మనం ఇప్పుడు ఇది కట్టేసుకోవచ్చు స్టవ్. ఆ వేడికి అది కూడా కరిగిపోతుంది, ఆ బెల్లం ముక్కలు కూడా కరిగిపోతాయి. సో ఇది రెడీ, కట్టేసాను స్టవ్.